అంటే ఒక సంక్షేమం లేదంటే ఇప్పటివరకు ఏం చేసిన మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా బీజేపీ కలయికతో పక్కకి వెళ్ళిపోతాయా, వాటి ప్రభావం ఏం కనిపించదా రేపు పొద్దున్న, లేదంటే ప్రభావం తగ్గుతుందా? అది ప్రజలు చూపెట్టాలి. ఎందుకంటే వాస్తవంగా అయితే ఇవన్నీ మర్చిపోవడం కోసమే. ఇప్పుడు ఒకటి బీసీ మంత్రం, జగన్ బీసీ మంత్రానికి బీసీ ప్రధానమంత్రి అనే ఇక్కడ వీళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. రెండోది వచ్చేటప్పటికి జగన్ ఒంటరి, మేము ఇంతమంది మీ జట్టు కలిసాం, ఇంకోటి జగన్ సైకో కాబట్టి మేము అందరం కలిసి అతన్ని దించడానికి ప్రిపేర్ అయ్యాం, ఇట్లాంటి కాన్సెప్ట్తో జనంలోకి వస్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా రాష్ట్రాన్ని బాగు చేస్తాం, కేంద్రంలో మేమే ఉన్నాం, అంటే కేంద్రపు భారతీయ జనతా పార్టీ ఉంది, మళ్ళీ అదే అధికారంలోకి వస్తుంది కాబట్టి అది వస్తే తప్పించి మన రాష్ట్రం బాగుపడదు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకెళ్తారు. ఇంకోటి ఇప్పుడు మొన్నటిదాకా అంటే మేము ఇట్లున్నాం కాబట్టి జగన్కి కూడా సపోర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత జగన్కి చేయదు కదా, కాబట్టి రేపు పొద్దున్న రాష్ట్రం బాగుపడాలంటే కేంద్రం సపోర్ట్ ఉన్నటువంటి మాకే కాబట్టి మాకే ఓటేయండి అన్నటువంటి రూట్లో వెళ్తారు. జట్టు కట్టడం అనేది ఒక్కొక్క సందర్భాల్లో పాజిటివిటీ కూడా పెంచుద్ది అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఏమైనా ఉంటాయా, వీళ్ళందరూ కలిసి గుంపుగా దాడి చేస్తున్నారు ఇతని మీద అనేది? ఖచ్చితంగా ఉంటుంది. అంటే 2018 సంవత్సరంలో అది చెయ్యడం కేసీఆర్కి లైఫ్ ఇచ్చింది, వాళ్ళందరూ జట్టు కట్టడం మహాకూట. 2009 ఎట్లా జట్టు కట్టడం అన్నటువంటిది రాజశేఖర రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తెచ్చింది. ఇప్పుడు అదే సందర్బంలో కలిసినందువలన 2014 అధికారం వచ్చింది తెలుగుదేశం బాబు గారు. ఇప్పుడు 99 అంటే 2009 అవుతుందా, 2018 అవుతుందా?